పిల్లలకి की ఆ స్టేజ్ కు వచ్చావంటే అది తెలుగుదేశం పార్టీ స్ఫూర్తి అవునా కాదా అడుగుతున్నారు కట్నం ఇప్పుడు అడగక్కర్లా ఆడ పిల్లలే డిమాండ్ చేయొచ్చు నీ ఆదాయం చూడు నా ఆదాయం చూడు నా ఆదాయం ఎక్కువ సంపాదిస్తున్నా కాబట్టి కట్నం తేవాల్సిన అవసరం లేదని చెప్పే రోజులు వచ్చాయి నేను ఇంకొకటి ఆలోచించాను చదువుకున్న పిల్లలకు బానే ఉంటుంది చదువుకొని పిల్లల్ని ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఆ రోజే డాక్టరా సంఘాలు తీసుకొచ్చా పొదుపు ఉద్యమం నేర్పించా మీలో చాలా మంది ఆ రోజు మీరు చూస్తే నేను డాక్టరా సంఘాలు పెడితే మగవాళ్ళు ఎగతాళి చేశారు మీరు ఆఫీసులకు వెళ్ళమన్నాను మీకు ఫైల్స్ ఇచ్చాను 9 10 మంది డాక్టరా సంఘాల్లో సభ్యులుగా చేరి ఎక్కడికక్కడ మీరు చర్చలు చేసుకొని ఏ పని కావాలన్నా మీరే చేసుకోవాలని పెట్టాను రూపాయి పొదుపు చేయమన్నా నేను రూపాయి ఇచ్చా ఒక అన్నగా అంటే మీరు ఎంత పొదుపు చేస్తే అంత రివాల్వింగ్ ఫండ్ ఇచ్చి ఆ డబ్బులు మీలోనే రొటేట్ చేసుకొని ఒక శక్తివంతమైన శక్తిగా తయారు చేయడానికి డాక్రా సంఘాలు పెట్టాను ఇదే మార్గం నేను మీటింగులు పెట్టేవాడిని 20,000 30,000 50,000 వచ్చేవాళ్ళు ఆ మీటింగులో చర్చలు చేసేవాడిని అనేక కార్యక్రమాలు ఇచ్చాను నేను ఆడబిడ్డల్ని అడిగాను మీరు చదువుకోండి మీ భర్తల్ని చదివించమంటే వీళ్ళు చదువుకొని భర్తలకి సిగ్నేచర్ పెట్టడం నేర్పించారు మా ఆడబిడ్డలు అది వీళ్ళ శక్తి పిల్లల్ని బాగా చదివించారు మీరు కూడా ఆఫీసులకు పోయి పనులు చేశారు తాగుబోతులుంటే ఇంట్లో వాళ్ళని కంట్రోల్ చేయడానికి కూడా మీరు ప్రయత్నం చేశారు ఇంకో పక్కన మిమ్మల్ని చూస్తే ఆ రోజు అనేక విషయాల్లో సామాజిక విషయాల్లో మీరు ముందుకు పోయారు నేను ఆ రోజు ఒక మాట చెప్పాను అందరూ కూడా ఫ్యామిలీ ప్లానింగ్ పాటించాలి జనాభా పెరిగితే నష్టం జరుగుతుందని అందరికీ చెప్పాను నా మాట నమ్మారు 10 సంవత్సరాల్లో జనాభా కూడా నియంత్రణ అయిపోయింది కానీ ఈ రోజు నేను చూశాను డబ్బులు వచ్చిన తర్వాత ఎవరు పిల్లలు కనడం మానేస్తున్నారు అందుకే ఈ రోజు మళ్ళా నేను ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా పిల్లలు కనడం మీ బాధ్యత అందుకే చెప్పా ఏదైతే ఈ రోజు కొత్తగా మనం ఇచ్చిన కార్యక్రమాన్ని మీరు చూసినప్పుడు అమ్మకు వందనం కింద ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి 15,000 రూపాయలు ఇస్తానని అనౌన్స్ చేశాను ఒక తల్లికి 3 బిడ్డలు ఉంటే ఒక బిడ్డకే 15,000 ఇచ్చి ఆ బిడ్డనే చదివిస్తే ఇద్దరు బిడ్డల్ని ఎక్కడ గొడ్లు మేపాలనా బర్రెలు మేపాలనా ఆ తల్లి ఆత్మ ఒప్పుకుంటుందా నా 3 పిల్లల్ని సమానంగా తల్లి చూసుకుంటుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా భగవంతుడు కూడా సృష్టిలో మీరు గుర్తుపెట్టుకోవాలి భగవంతుడు సృష్టిలో ఏం పెట్టాడు మగవాళ్ళు పిల్లల్ని కనరు ఆడవాళ్ళే కంటారు దానికి కారణం కూడా మీరు చూస్తే ఆడవాళ్ళకు ఓపిక ఎక్కువ తెలివితేటలు ఎక్కువ పిల్లల్ని పెంచి పోషించి శక్తివంతులుగా చేసే శక్తి ఆడవాళ్ళకే ఉంది అందుకనే మీకే ఆ బాధ్యత కూడా ఇచ్చాడు భగవంతుడు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకనే ఇలాంటి శక్తివంతమైనటువంటి ఆడవాళ్ళని ఎక్కడికక్కడ ఉపయోగించుకోవడంలో ఫెయిల్ అయ్యాం అందుకే నేను అప్పటి నుంచి కూడా ఇవన్నీ చేస్తూ వచ్చాను అదే సమయంలో మీరు చూస్తే నేను ఈ రోజు కాదు 97 లో ఏదైతే గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ అని ఆడబిడ్డ పుడితే భారం అనే రోజుల్లో 5,000 రూపాయలు డిపాజిట్ చేసింది తెలుగుదేశం పార్టీ బ్యాంకుల ద్వారా అప్పుడే నేను సర్టిఫికెట్లు ఇచ్చా ఆ డబ్బులు ఇస్తే చదువు కోసం ఎంత కావాలంత ఇచ్చేవాళ్ళు ఆ డబ్బుల్లో తర్వాత పెళ్లి వయసు రోజున ఒక 20,000 రూపాయలు ఆ రోజే మా ఆడబిడ్డలకి కట్నం కింద నేను డబ్బులు ఇచ్చానంటే అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టి అలాంటి కార్యక్రమాలు చేశాం ఇంకో పక్కన మహిళా స్పీకర్ గా పెట్టాలని ప్రతిభా భారతిని పెడితే
రాజశేఖర్ రెడ్డి లాంటి నాయకుడు కంపల్సరీగా స్పీకర్ మహోదయ అనే పరిస్థితికి వచ్చాడు. గుర్తు రావాలని ఎవరైనా సరే ఆడవాళ్ళని గౌరవించే సంస్కారం నేర్చుకోవాలని మహిళా స్పీకర్ని పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇదే కాకుండా మీరు ఒకసారి చూస్తే అన్ని ఇండ్ల పట్టాలు మీ పేరుతోనే ఇచ్చాం, ఇండ్లు మీ పేరుతోనే కట్టించాం, అదే మరి రుణాలు మీ పేరుతో ఇచ్చాం. ఆర్థిక స్వావలంబన కోసరం నేను ఆ రోజు అనేక కార్యక్రమాలు చేశాను. ఎందుకంటున్నానంటే డబ్బులుంటే అందరూ గౌరవిస్తారు. మగవాళ్ళ దగ్గర డబ్బులుంటే మీరు మగవాళ్ళని గౌరవించాలి, అంతే కదా. కొడుకు దగ్గర డబ్బులుంటే కొడుకు మీద ఆధారపడాలి, ఆయన్ని గౌరవించకపోతే నీకు ఇచ్చే డబ్బులు కట్ చేస్తాడు, ఆయన మచ్చిక చేసుకోవాలి. అదే నీ దగ్గర డబ్బులుంటే ఏమమ్మా ఆటోమేటిక్గా తండ్రి భర్త నీ మాట వింటాడు.